సో ఆల్మోస్ట్ 10 సీరియల్స్ వరకు ఉంది దగ్గర. సో అమాంగ్ ఆల్ ది సీరియల్స్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ అంటే జాబిలమ్ అన్నారు. క్యారెక్టర్ క్యారెక్టర్ పాపులారిటీ అంటే స్టాండర్డ్ అయితే అంతపురం భార్యమణి, అంతపురం స్టాండర్డ్ భార్యమణి అరుణ్ స్టాండ్ అయ్యాను నేను. తర్వాత పాపులారిటీ అష్టాచమ్మ అండ్ అమెరికా అమ్మాయి. అమెరికా అమ్మాయి వచ్చింది. సో మీ ఫేవరెట్ హీరోయిన్ అమాంగ్ ఆల్ దిస్ 10 అంటే బెస్ట్ సపోర్టివ్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, మనతో ఫ్రెండ్ ఐ మీన్ ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కొంత మనతో. సో అట్లా మీకు ఫేవరెట్ అనిపించిన ఒక్క అలా ఏం లేదు, అందరూ నాకైతే అందరూ లోపల ఏమో తిట్టుకున్నారో కానీ నాతో అందరూ బాగున్నారు. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అందరూ. నాకు సో పర్టికులర్ ఎలా లేదు, భేదాభిప్రాయాలు లేవు బ్రదర్ వినండి. సో అందరూ సో ఎప్పుడు ఎవరి కాంట్రవర్సీ ఇట్లా ఏం లేదు, మీరు చాలా నార్మల్గా వచ్చారు. మోర్ ఆఫ్ అందరిలో కల్లా మిగతా వాళ్ళతో అసోసియేషన్ చైత్రతో ఉంది. ఎందుకంటే చైత్ర నాతో పాటు యాక్ట్ చేయడమే కాకుండా తర్వాత నేను ప్రొడ్యూస్ చేసిన దాంట్లో తన హీరోయిన్ చేసింది. మిగతా వాళ్ళతో కన్నా అసోసియేషన్ తింతో ఉంది అంతే. అత్తరింట్లో అక్క చెల్లెలు ఆకర్షణ చేసింది. సో ఐ మీన్ అంటే అసోసియేషన్ వైజ్ అయితే చైత్ర. సో ఆల్మోస్ట్ 14 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఐ మీన్ 15 ఇయర్స్ చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి జనరేషన్ మారిపోయింది. సో అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకు ఉన్నది డిఫరెన్స్ చాలా మారింది. సో ఇప్పుడున్న ఆర్టిస్టులకి అప్పుడున్నంత డెడికేషన్ లేదు అని ఇలా కొన్ని కొన్ని వస్తున్నాయి. అది మీరు ఒప్పుకుంటారా? అట్లా ఏం లేదా? అలా ఏం లేదండి, డెడికేషన్ కొన్ని కొన్ని విషయాల్లో. మనకన్నా ముందు సీరియల్స్ చేసిన వాళ్ళు మనతో పాటు చేశారు, వాళ్ళు ఎలా చేసేవాళ్ళు చెప్తారు. వాళ్ళు వచ్చేవాళ్ళు చక్కగా, అవసరమైతే ఎవరింటి నుంచి వాళ్ళు వండుకొని తీసుకొచ్చేవాళ్ళు, అక్కడ కూడా కొన్ని తెప్పించుకునేవాళ్ళు, ప్రశాంతంగా కూర్చొని తినేవాళ్ళు. అది ఎందుకంటే వీక్లీ వన్సో ట్వైసో ఎపిసోడ్స్, ఇప్పుడు 26 ఎపిసోడ్స్ వచ్చినట్టు మనం టెలికాస్ట్ చేయాలి. సో లిమిటెడ్ విత్ లిమిటెడ్ బడ్జెట్స్ రావటం అంతపురం భార్యామణిలో నేను ప్రాంప్టింగ్ తీసుకోలేదు. డైలాగ్ సీన్ పేపర్ ఇచ్చేవాళ్ళు, నేర్చుకునేవాడిని. అప్పుడు కుదిరేది, కొంచెం వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ లిబరల్ గా ఉండేది ఈటీవీ ఇన్హౌస్ కాబట్టి. ఓకే, ఆ తర్వాత మర్చిపోయి నేను మధ్యలో చంద్రముఖి సీరియల్ దాంట్లో ఒక రోల్ చేశాను దేవాని, కొన్ని రోజులు, వెరీ తక్కువ రోజులు, చాలా మంచి క్యారెక్టర్ అది. ఏట సత్యనారాయణ గారు వచ్చినప్పుడు అసలు ఇంకా టైం లేదు, ఎలా కూడా ఇంత ఫాస్ట్ తీస్తారా అనిపించింది. ఆ సీరియల్ ఫస్ట్ చూసా అంత ఫాస్ట్ గా 26 ఎపిసోడ్ కొంచెం ఈటీవీలో కొంచెం లిబర్టీ ఉండేది, మీరు టైం ఉండేది, సీన్ పేపర్ ముందు వచ్చేది, చదువుకునేవాడిని, ప్రాంప్టింగ్ లేకుండా చేయగలిగేవాళ్ళం. ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది. అప్పుడే మన షార్ట్ వెళ్ళే వరకే సీన్ పేపర్ వస్తుంది. నెక్స్ట్ జాబిలంలో అయితే నెక్స్ట్ డైలాగ్ ఏముంటుందో కూడా తెలియదు. ముందు డైలాగ్ చెప్పేటప్పుడు ప్రాంప్టింగ్ చెప్తా ఉండేవాళ్ళు ఫస్ట్, అంటే ముందు అసలు నెక్స్ట్ సెంటెన్స్ ఏం వస్తుందో తెలియదు. బట్ ఎట్లా మేనేజ్ చేసేవారు ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కానీ అంతే, ఇప్పుడు జరిగేది ఇంకా ఎలాంటి ఉందలే అందరూ అంత. అంటే లిమిటెడ్ బడ్జెట్స్తో తక్కువ డేస్తో షూటింగ్ చేయటం అనే కాన్సెప్ట్ వచ్చాక డెడికేషన్ ఏంటయ్యా అంటే ఇంత దినే ఉంటారు. ఒక రౌండ్ ఉంటారు గేమ్స్లో, ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు కదా, ర్యాపిడ్ ఫైర్ లాగా, ర్యాపిడ్ ఫైర్ లాగా, ర్యాపిడ్ ఫైర్ లాగా షూటింగ్ జరిగేటప్పుడు చేస్తున్నామంటే డెడికేషన్ అయితే, డెడికేషన్ ఉంటేనే చేస్తారంటారు. అది చేయరు, ఆ ఫైనల్ గా అరుచుకున్నారా, ఇవన్నీ చాలా నథింగ్. షూట్ అయిపోయిందా లేదా మైండ్ చేసే వర్క్ ముందు చిన్న చిన్న కామన్ సీరియల్ సంబంధించి ఛానల్ నుంచి కింద సెట్ వాళ్ళ వరకు అందరూ అందరూ కూడా సో క్యాపబుల్. ఇంత తక్కువ డబ్బులతో ఇంత క్వాలిటీ అవుట్పుట్, 26 ఎపిసోడ్ రాసేవాళ్ళు, స్క్రీన్ ప్లే చేసేవాళ్ళు చేస్తున్నారంటే అసలు వాళ్ళ కష్టం నేను అందుకంటాను. ఎంతో పాపం చేసుకుంటే తప్ప సీరియల్ ఇండస్ట్రీ సంబంధించి వర్క్ చేయరని. అంత వర్క్ ఉంటుంది, అంత హెక్టిక్ వర్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, మళ్ళీ ప్రొడ్యూసర్స్కి ఎక్స్ట్రా రేటింగ్స్ టెన్షన్ ఉంటుంది. సో అందరూ డెడికేటెడ్ అయితేనే ఇది సాధ్యం అవుతుంది. సో అట్లా డెడికేషన్ తగ్గడం ఎలా ఏం లేదు. ఒకటి అరే ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఓకే, డెడికేటెడ్ అయితేనే 26 ఎపిసోడ్లు నువ్వు ఎవ్రీడే ఇస్తుంది, ఎవ్రీడే నీకు టెలికాస్ట్ అవుతుందంటే టీమ్ వర్కే. ఇక్కడ వీళ్ళందరూ డెడికేటెడ్గా ఉంటేనే అవుద్ది. ఓకే, టీమ్ వర్క్ వల్లే తప్ప పర్టికులర్గా ఏం లేదు. సో ఫైనల్గా ప్రజెంట్ జనరేషన్ ఉన్న ఆర్టిస్టులకి మీరు ఇవ్వదలుచుకున్న సీనియర్స్ 15 సంవత్సరాలు అంటే మాటలు 5-6 రంగాల్లో మీరు ఎరగదీసి వచ్చి మరి పెద్ద మీరు అనుకోవట్లేదు. బస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మన సీనియర్స్ చేశారంటే మనకు ఎక్స్పీరియన్స్. అట్లా మీ నుంచి జనరల్గా ఏం చెప్పాలనుకునేది అంతే. అసలు చాలా చాలా షార్ప్ జనరేషన్, ముందు జనరేషన్ వాడు సెకండ్ జనరేషన్ వాడికి సలహాలు ఇచ్చే స్టేజ్లో ఇప్పుడైతే ఎవరు లేరు. మా అమ్మాయికి కూడా నేను సలహా ఇవ్వలేను. ఓకే, వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళు మనకి ఏదైనా చెబుతున్నారు. మనం అప్డేట్ అవ్వాలంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో ఎంత ఫ్రెండ్షిప్ ఉంటే మనం అంత అప్డేట్ అవుతాం. ఇది ఫస్ట్
నేర్చుకోవాల్సిన సీనియర్స్ అన్నోళ్ళు ఏ రంగంలో అయినా మనం అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ పుంజుకోవాలి. ఏళ్ళ అవసరం వాడు కాదు, కాదు మందే అవసరం. వాడు ఫీల్ అయితే నీ అవసరం ఏదన్నా ఉందని ఆ నేర్చుకుంటాడు చూసి. అంతేగా వాళ్ళే అప్డేట్ అయిపోయి ఉన్నారు, మనమే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, మనం అప్డేట్ అవుతాం. సో అది ఇండస్ట్రీ వైజ్ కూడా ఎవ్రీ 5-10 ఇయర్స్ కి ఐక్యూ లెవెల్స్ మారుతుంటాయి, చాలా షార్ప్ అయిపోతారు. సో వాళ్ళు ఎంత ఫాస్ట్, ఇప్పుడు సెల్ ఫోన్ ఎట్లా వాడుతున్నారు, మనకంటే చాలా ఫాస్ట్ గా వాడతారు. మనకు సెల్ ఫోన్ తక్కువ అంటే టెక్నాలజీ పెరగడం వల్ల బ్రెయిన్స్ ఐక్యూ లెవెల్స్ పెరిగిపోయింది. సో కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు ఆడు డెడికేటెడ్ గా ఉండాలి, అలా ఉండాలి ఇలా ఉండాలంటే ఆడు ఎలాగో విండో మనం విన్నావా పేరెంట్స్ ఆడు ఎవరికైనా సరే బొట్టు నేలు రాయికి పొడుచుకుంటే నొప్పి వస్తుంది కదా, ఈసారి జాగ్రత్తగా నడుద్దాం అనుకుంటాడు. అంతే తప్ప మనం చెప్తే విండు, మనమని కాదు పెద్దోళ్ళు చెప్పడం వల్ల కాదు. అది ఎవరికైనా ఎక్స్పీరియన్స్ కాస్త కొంతమంది ఉంటారు కొంచెం ముందు వెనక ఆలోచించి రెస్పాన్స్ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూసుకొని ఇలా చేయకూడదు అనుకునేవాడు ఎలాగూ ఉంటాడు. ఆడికి ఎలాగూ నేర్పాల్సిన పని లేదు, అలా లేనివాడు ఉంటాడు వాడికి ఆడికి బొట్టు నేలు పగలాలి తగిలితేనే తెలుసు. సో అంతే మనం ఇవ్వాల్సినంత ఏం లేదు, ఇప్పుడు మనం నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా చెప్పారు. మీ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, అంటే మీకు చెప్పాలని లేకపోయినా తెలుసుకోవాలని ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి అందరికీ తెలుసుది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు తెలిసినాయి. నాకైతే ఒక ఆధ్యాత్మిక వ్యక్తితో మాట్లాడలేదు కానీ నాకు చెప్తుంటే నాకు అట్లా వెళ్ళేది అనమాట, అది కాదు ఇది కాదు నేను పట్టించుకొని ఫ్లో వెళ్ళిపోతాను, వచ్చేది వస్తుంది వెళ్ళేది వెళ్తే. సో కృష్ణ అంతే అంటాడు కానీ ముందు ఇప్పుడు కృష్ణ నన్ను ఈ ఇక్కడికి ఇంటర్వ్యూకి ఫస్ట్ ఇంటర్వ్యూకి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ డ్రీమ్ మీడియా కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ ఇస్ సో పాపులర్. సో చాలా మంది నన్ను మధ్యలో కొంతమంది యాంకర్ లేడీ యాంకర్లందరూ కాల్ చేశారు కానీ సంభవ్ ఈ మధ్య సర్లే వెళ్దాం ఏముంది అనిపించింది కానీ జరగలేదు, అనుకోకుండా ఇక్కడ జరిగింది. సో హ్యాపీ కృష్ణ కూడా నాకు తెలుసు ఆల్రెడీ ఆర్టిస్ట్ గా కొలీగ్ కాబట్టి. నువ్వు సుభస్య సైక్రంలో ఫస్ట్ రోజు చేసావు, ఎక్సలెంట్ పర్ఫార్మర్ అని నాకు ఎడిటింగ్ లో ఆ రోజే అనుకున్నాం. చాలా బాగా చేస్తాడు కృష్ణ కూడా, సో వండర్ఫుల్. తను నేను నా తర్వాత సేమ్ ఛానల్లో యాంకరింగ్ కూడా చేశాడు, అది ఈ రోజు తెలిసింది. జూనియర్ నేను ఆయనకి, మా సీనియర్ ఆయన, అండ్ యాక్టింగ్ లో కూడా సేమ్, ఆయన మా సీనియర్ మా జూనియర్. సో గుడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కూడా నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ దట్స్ ఆల్ గైస్, ఈ గెస్ట్ తో ఇలా ముగించేసాం. నెక్స్ట్ గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, సైనింగ్ ఆఫ్ క్రిష్.